ఇవన్నీ వదిలేసి ప్రజలకి హాని కలిగించేవి, రాయలసీమ వాసులకి, ముఖ్యంగా కడప జిల్లా వాసులకి హాని కలిగించే యురేనియం శుద్ధి కర్మాగారాన్ని ఎందుకు కోరుకున్నారు మీరు? దీని వెనక ఉద్దేశం ఏంటి? అంటే కేవలం మీ కాంట్రాక్టుల కోసం, మీకు సంబంధికులు సంబంధించిన కాంట్రాక్టుల కోసం యురేనియం శుద్ధి కర్మాగారాన్ని కోరుకొని మీరు రాయలసీమకు సంబంధించిన ప్రజలందరి జీవితాలని మీరు అష్ట కష్టాల్లో పెట్టేశారు. ఈ రోజున మీరు కనీసం మీకు ఓపిక ఉందా? ఇంత ఇన్ని పాదయాత్రలు చేశారు ఈయన? పులివెందులకు దగ్గర తుమ్మలపల్లికి వెళ్ళారా? ఒక వైసీపీ నాయకులన్నా, ముఖ్య ఇప్పుడున్న జగన్ రెడ్డి గారు వెళ్ళారా? ఒకసారి మీరు ఆలోచించుకోండి, ఒకసారి వెళ్ళి చూడండి, జబ్బులు ఎంత ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, చాలా కన్నీళ్ళు వచ్చే కథలు ఉన్నాయి అక్కడ. ఇవన్నీ వదిలేసి పరిశ్రమలు రానివ్వకుండా చేసి కాలుష్యం వచ్చే ప్రతిపాదనలు లోపలికి తీసుకొచ్చి ఇవన్నీ ప్రజల కష్టాలు పరుస్తూ అష్ట కష్టాలకి పాలు చేస్తూ ఉన్నారు. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా మాటల్ని వక్రీకరించడం అనేది వైసీపీ ప్రభుత్వానికి ఒక నైజం అయిపోయింది. వైసీపీ పాలకులకు కానీ, వారి పార్టీకి కానీ, వారి సంబంధించిన వ్యక్తులకు కానీ, మొన్న నేను మాట్లాడింది హిందూ ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడినప్పుడు దాన్ని వక్రీకరించి నేను హిందువుల్ని తిట్టానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ నాయకులకి మేము ఒకటే చెప్తా ఉన్నాను, నేను మాట్లాడినప్పుడు హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తున్న హిందూ సంస్థల గురించి కానీ, హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తున్న ప్రతినిధుల గురించి కానీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించి కానీ నేను ఒక మాట అన్నాను. నేను అన్నది హిందువులు అన్న పదం ఎవరికో ఈరోజు చాలా స్పష్టమైన వివరణ ఇస్తాను దానికి సంబంధించి. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉంది, దేవాదాయ శాఖ ఉంది, రాష్ట్ర దేవాదాయ శాఖ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉండేదంతా హిందువులు ఎక్కువ శాతం మంది. మిగతా వాళ్ళు అన్ని మీకు అన్య మతస్థులు ఎవరు ఉంటే వాళ్ళు ఏ స్థాయి ఉద్యోగాలు ఉంటారు నాకు అవగాహన లేదు, కాబట్టి ఎక్కువ శాతం ఖచ్చితంగా హిందువులే ఉంటారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం క్రియేట్ చేయబడ్డ డిపార్ట్మెంట్ అది. అలాగా నేను ఇందాక తిరుపతి నుంచి, తిరుమల నుంచి బయటికి రాగానే అక్కడ అందరూ అడుగుతుంది, నా దృష్టికి ఒకటే తీసుకొచ్చారు, అన్న హిందూ ధర్మ పరిరక్షణకి మీరు కొన్ని మాటలు మాట్లాడండి, మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఏంటని అడిగితే ఇక్కడ అన్యమత ప్రచారం ఎక్కువైపోయింది, దీని గురించి మీరు మాట్లాడి తీరాలి, మాకు ఇబ్బంది అవుతుంటే. నేను సెక్యులరిజంని చాలా బలంగా గౌరవించే వ్యక్తిని, నేను సూడో సెక్యులరిస్ట్ కాదు. వేరే మతాలకి అన్యాయం జరుగుతుంటే ఎలా మాట్లాడతామో, నేను పాటించే హిందూ మతానికి కూడా అన్యాయం జరుగుతుంటే ఖచ్చితంగా మాట్లాడతాం, ఖచ్చితంగా నిలబడతాం. దీనివల్ల ఓట్లు వస్తాయా ఓట్లు పోతాయా నాకు తెలియదు, కానీ రాజ్యాంగ పరిధిలో, భారతదేశ రాజ్యాంగ పరిధిలో మేము చాలా బలంగా హిందూ ధర్మానికి ఏమాత్రం నష్టం కలిగించినా చాలా బలంగా వాళ్ళకి అండగా మేము మాట్లాడతాం. దాంట్లో భాగంగానే మనం మాట్లాడినప్పుడు కడప దర్గాకు పోయి మేము జై భవానీ అనరు హిందువులు, మెదక్ చర్చిల దగ్గరికి వెళ్ళి జై శ్రీరామ్ అనరు, అలాగే హిందూ దేవాలయాల దగ్గరికి వెళ్ళి హెయిల్ జీసస్ అనకూడదు, అది ధర్మ విరుద్ధం, దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తాం. దీనిని రక్షించాల్సిన అన్యమత ప్రచారాన్ని కానీ, హిందూ ఆలయాలకు సంబంధించిన ఉదాహరణకి పుష్కర్ ఘాట్లో కానీ, సామూహిక జగన్ రెడ్డి గారి ఇంటికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణ పుష్కర్ ఘాట్లో దుర్గమ్మ కనకదుర్గాదేవి ఆలయం ఎదురుగా, బెజవాడ కనకదుర్గాదేవి ఆలయం ఎదురుగా ఉండే పుష్కర్ ఘాట్లో సామూహిక మత మార్పులు 40 మంది జరుగుతుంటే అవి మీకు వైసీపీ ప్రభుత్వానికి కనిపించవు. నా మాటల్ని వక్రీకరించి మీరు సగం కట్టేసి సగం తీసేసి ఇది మాట్లాడి చేస్తే మీకు 42 మంది పైగా ఒక మతానికి సంబంధించి మూకమ్ముడి మత మార్పిడి జరుగుతుంటే ముఖ్యమంత్రికి తెలీదా, మీకు కనిపించట్లేదా కళ్ళు మీకు? అసలే ఇంత సామూహికంగా మత మార్పిడి చేసుకుంటుంటే ఎవరి ధైర్యంతో చేస్తున్నారు వీళ్ళు? అక్కడ ఎదురుగా ఉండే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కనిపించట్లేదా? మీరందరూ హిందువులు కాదా? నేను మాట్లాడుతున్న ఆ హిందువుల గురించి మాట్లాడుతున్నాను. హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉండే హిందువులు కానీ,
అలాగే హిందువులైన ప్రజాప్రతినిధులు సూడో సెక్యులరిజం పేరుతోటి హిందువులను చెప్పుకునే ప్రజాప్రతినిధులు, ఆ హిందువుల గురించి మాట్లాడుతున్నాను నేను. అంతేగాని ధర్మాన్ని పరిరక్షిస్తున్న హిందువుల గురించి కానీ, ధర్మాన్ని పరిరక్షించే హిందూ సంస్థల గురించి కానీ నేను మాట్లాడట్లేదు. ఇది నేను ఎలాంటి వాటికి నేను సిద్ధంగా సంసిద్ధతో ఉండే మాట్లాడుతున్నాను. ఎవరి అండ చూసుకొని 40 మందిని మత మార్పిడి చేశారు కృష్ణా పుష్కర్ ఘాట్స్లో ఉన్నాం. జగన్ రెడ్డి గారి 10 కిలోమీటర్ ఇంటి దూరంలో ఎవరి అండ చూసుకొని చేస్తున్నారు ఇది? దీనికి ఉన్న మిగతా పార్టీలో ఉండే ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? సూడో సెక్యులరిజం పేరుతో ఎందుకు మీరు కాముకు కూర్చున్నారు? హిందూ ధర్మానికి దెబ్బ తగులుతుంటే మీరు ఎందుకు మాట్లాడరు? ఓట్లు పోతాయేనా మీకు? మిగతా మతాల ఓట్లు పోతాయేనా? ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా మీకు? ఇది కూడా మీరు చెప్పండి. మీరు టీవీలో వేసుకొని నేను చెప్పానని చెప్పండి. ధర్మం గురించి సత్యం గురించి మాట్లాడేటప్పుడు నేను భయపడే వ్యక్తిని కాదు. ఉన్నదున్నట్టుగా బలంగా మాట్లాడగలను, చెప్పిన దాని మీద ఖచ్చితంగా నిలబడగలను. అలాగే నేను అన్న మాటల్ని వక్రీకరించిన కొంతమంది కొన్ని మీడియా సంస్థలు కూడా నేను చెప్తా ఉన్నాను. నేను మీకు వీడియో రిలీజ్ చేస్తాను ఇప్పుడు. 40 మందిని సామూహికంగా మత మార్పిడి జరుగుతున్న వీడియోను కూడా మీకు పంపిస్తాను. మీరు దాన్ని కూడా సెన్సేషనలైజ్ చేయండి, అప్పుడు అది కూడా చెప్పండి. వక్రీకరించిన కాదు, వాస్తవంగా జరుగుతున్నాయి చూపిస్తాను మీకు, అవి కూడా వేయండి. దీని మీద, మత మార్పిడుల మీద వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి. స్పందించకపోతే ప్రజలు దీనిని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు అని ఖచ్చితంగా అనుకునే పరిస్థితులు ఉన్నాయి. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నా మాటలను వక్రీకరించి ఇలాంటివి చేసి ఊరుకునే వ్యక్తిని కాదు. అసలు ఉదాహరణకి అత్యధికంగా మెజారిటీ ఉన్న ప్రభుత్వం మీది. కేంద్రంలో కూడా చాలా బలమైన మెజారిటీ వచ్చిన అమిత్ షా మన భారతీయ జనతా పార్టీకి